నర్వస్ టిష్యూ, నాడీ కణజాలం. బాడీ పార్ట్స్ మధ్య వేగవంతమైన కోఆర్డినేషన్కి నర్వస్ సిస్టమ్ ముఖ్య పాత్ర వహిస్తాయి. నర్వస్ సిస్టంలో అన్ని భాగాలు కూడా న్యూరాన్స్ మరియు నాడీ కణాలతో తయారవుతుంది. నాడీ వ్యవస్థలో రెండు భాగాలు కలవు. అవి సైటాన్, ఇది వెడల్పుగా ఉంటుంది, దీనినే సెల్ బాడీ అంటారు. యాక్సాన్, ఇది పొడవుగా ఉంటుంది, దీనినే నర్వస్ ఫైబర్ అని అంటారు. సైటాన్ ఆర్ సెల్ బాడీ. సైటాన్ లోపల న్యూక్లియస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. న్యూక్లియస్ చుట్టూ మిసైల్ గ్రాన్యుయల్స్ అనేవి ఉంటాయి. అంతేకాకుండా సైటాన్ యొక్క చివర లోపలి అంచుల వద్ద డెంట్రాయిడ్స్ కనిపిస్తాయి. యాక్సాన్ ఆర్ నర్వ్ ఫైబర్. ఈ యాక్సాన్ అనేది నాడీ వ్యవస్థలో పొడవైన తంతువు. దీని చుట్టూ మైలిన్ అనేటువంటి ఫ్యాట్ మెటీరియల్తో తయారైన ఒక లేయర్ ఉంటుంది. మైలిన్ చుట్టూ ఒక థిన్ లేయర్ను న్యూరిలెమ్మా అని అంటారు. న్యూరిలెమ్మా మైలిన్ పొర మధ్య భాగంలో స్వాన్ కణాలు అనేవి ఉంటాయి. నర్వ్ ఇంపల్స్, నాడీ ప్రచోదనం. నర్వస్ సిస్టంలో సాగే వేగవంతమైన సమాచార ప్రచారాన్ని నర్వ్ ఇంపల్స్ అంటారు. నాడీ ప్రచోదనం అనేది ఒక ఎలక్ట్రోకెమికల్ ఫ్లోలాగా జరగడం జరుగుతుంది. రెండు నాడీ కణాల మధ్య ఉన్న ప్రదేశాన్ని యాక్సాన్ టెర్మినల్ అంటారు. ఈ నాడీ కణ సంధికి, నాడీ ప్రచోదనానికి సంబంధం ఏమిటంటే, రెండు నాడీ కణాల మధ్య ఉన్నటువంటి ఈ నాడీ కణ సంధులకి నాడీ ప్రచోదనాలను చేరవేస్తాయి. ఈ నాడీ ప్రచోదనాలను చేరవేసే ఆ రసాయనాలను న్యూరో ట్రాన్స్మిటర్ అని అంటారు. అనగా న్యూరో ట్రాన్స్మిటర్లు నాడీ ప్రచోదనాలను నాడీ కణ సంధి వరకు చేరవేస్తాయి. నాడీ కణజాలంలో రెండు కణాలున్నాయి. అవి ఒకటి నాడీ కణం, నర్వ్ సెల్. రెండు న్యూరోగ్లియా. దీనిలోని నాడీ కణం ప్రేరణను ప్రసరించే కణాలను నాడీ కణం అంటారు. ప్రేరణను ప్రసరించలేనివి న్యూరోగ్లియా లేదా ఊత కణాలు అంటారు. నాడీ కణాలు, న్యూరాన్స్. నాడీ కణజాలంలో ఈ కణాలు ఫంక్షనల్ స్టాండర్డ్స్. ఈ కణాలు ఉత్తేజితమై ప్రేరణలను గ్రహించడం, ప్రారంభించడం, ప్రసారం లేదా నిర్వహణ మొదలైనవి చేస్తాయి. న్యూరాన్ ఉద్దీపన చెందినప్పుడు విద్యుత్ అలజడి జనించి తంత్రికాక్షం పొడవున వేగంగా ప్రయాణిస్తుంది. న్యూరాన్లో కణదేహం ఒకటి లేదా ఎక్కువ డెంట్రైట్స్, ఒక తంత్రికాక్షం ఉంటాయి. నాడీ కణం రెండు భాగాలు అని చెప్పుకున్నాం. ఒకటి సైటాన్ సెల్ బాడీ, రెండు యాక్సాన్ ఆర్ అక్షయ తంతువు. అక్షయ తంతువు చుట్టూ మైలాన్ లేదా న్యూరోలెమ్మా లేని ప్రాంతాన్ని రన్వియల్ కణుపులు అని అంటారు. అలాగే మైలిన్ కూడా విద్యుత్ బంధకంగా ఉపయోగపడుతుంది. స్వాన్ కణాలు అనేవి మైలిన్ను తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. సెల్ బాడీ, కణదేహం, దీన్ని సైటాన్ ఆర్ బాడీ అంటారు. జీవ పదార్థంలో అధిక గ్రాన్యూల్స్, పెద్ద గుండ్రని కేంద్రకం ఉంటాయి. జీవ పదార్థంలో నిస్సెల్ స్ట్రక్చర్స్ లేదా నిస్సెల్ గ్రాన్యూల్స్ ఉంటాయి. నాడీ సూక్ష్మ తంతువులు లైపోఫ్యూసిన్ గ్రాన్యూల్స్ ఉంటాయి. కేంద్ర నాడీ వ్యవస్థలో ఉన్న కణదేహ సమూహాలను న్యూక్లియస్ అని, పరిధి నాడీ వ్యవస్థలో ఉన్న సమూహాన్ని నాడీ సంధి, గ్యాంగ్లియోన్ అని అంటారు. డెంట్రైట్స్, సెల్ బాడీ నుంచి ఏర్పడిన అనేక పొట్టి శాఖలు గల నిర్మాణాలను డెంట్రైట్స్ అంటారు. వీటిలో నిస్సెల్ స్ట్రక్చర్స్, నర్వ్ ఫైబర్స్ ఉంటాయి. యాక్సాన్, తంత్రికాక్షం. తంత్రికాక్షం ఒకే ఒక పొడవైన స్థూపాకార నిర్మాణం. ఇది కణదేహంలోని ఒక ప్రాంతమైన తంత్రికాక్షపు మిట్ట నుంచి ఉద్భవిస్తుంది. తంత్రికాక్షం యొక్క ప్లాస్మాలెమ్మాను యాక్సోలెమ్మా అని, జీవ పదార్థాన్ని యాక్సోప్లాసం అని అంటారు. వీటిలో నాడీ తంతువులు ఉంటాయి, నిస్సెల్ నిర్మాణాలు ఉండవు. యాక్సాన్ సహపార్శ్వ శాఖలను ఏర్పరుస్తుంది. తంత్రికాక్ష ప్రాంతంలో అనేక చిన్న చిన్న తంతువులు టెలోడిండ్రియా నాడీకణ సందులు, బొడిపెలు లేదా అంత్యబొత్తాలుగా అంతమవుతాయి. యాక్సాన్ నాడీ ప్రచోదనాలను ఇతర నాడీ కణాలకు, మజిల్ సెల్స్కు ప్రసరింపజేస్తుంది. సెంట్రల్ నర్వస్ సిస్టంలోని తంత్రికాక్షాల సమూహాలను నాడీ మార్గాలు అని, పరిధి నాడీ వ్యవస్థలో వాటిని నాడులు అని అంటారు. సెనాప్స్, నాడీ కణ సంధి.
ఒక నాడీకణ యాక్సాన్ అంత్యానికి దాని కింది నెర్వస్ సెల్ డెంట్రైట్స్కు మధ్య ఉండే సూక్ష్మ ఖాళీ ప్రదేశాన్ని నాడీకణ సంధి సినాప్స్ అంటారు. కీలితాల ఆధారంగా నాడీకణాల రకాలు. ఫస్ట్, యూనిపోలార్ నర్వ్ సెల్స్ ఏక ధ్రువ నాడీకణాలు. ఇవి జ్ఞాన కణాలు. వాటిలో కణదేహం నుండి ఒకే కీలితం ఏర్పడుతుంది. ఈ కీలితం రెండు శాఖలుగా విభజన చెందుతుంది. వీటిలో ఒకటి డెంట్రైట్, మరొకటి యాక్సాన్. వీటిని మిథ్య ఏకధ్రువ నాడీకణాలు అంటారు. బైపోలార్ న్యూరాన్స్ ద్విధ్రువ నాడీకణాలు. వీటిలో ఒక డెంట్రైట్, ఒక యాక్సాన్ సెల్ బాడీ నుంచి నేరుగా ఏర్పడతాయి. ఇవి కంటి రెటీనా, ఇన్నర్ ఇయర్ జ్ఞాన కణాలలో ఘ్రాణ, జ్ఞాన, ఉపకళ మొదలైన వాటిలో ఉంటాయి. మల్టీపోలార్ న్యూరాన్స్ బహుధ్రువ నాడీకణాలు. వీటిలో ఒక తంత్రికాక్షం, రెండు లేదా అంతకంటే ఎక్కువ డెంట్రైట్స్ ఉంటాయి. మన శరీరంలో అధిక భాగం న్యూరాన్స్ బహుధ్రువ రకానికి చెందినవి. మయోలిన్ పొర ఆధారంగా తంత్రికాక్షం రకాలు. మయోలిన్ సహిత తంత్రికాక్షం పెరిఫిరల్ నర్వస్ సిస్టంలో మయోలిన్ సహిత తంతువులు స్వాన్ కణం యొక్క ప్లాస్మాలెమ్మ తంత్రికాక్షపు అంతర కణుపు చుట్టి ఉంటుంది. స్వాన్ కణం స్థరాలలో మయోలిన్ ఉంటుంది. వెలుపలి వరుసలో సెల్ ఫ్లూయిడ్, న్యూక్లియస్ ఉంటాయి. ఈ పొరను న్యూరిలెమ్మా అంటారు. మయోలిన్ సహిత నాడీ తంతువులో ఆచ్ఛాదన లేని భాగాన్ని రాన్వియర్ గ్రాన్యూల్స్ అంటారు. సెంట్రల్ నర్వస్ సిస్టంలో తెలుపు పదార్థంలో చాలా పరిధీయ నాడులలో మయోలిన్ సహిత నాడీ తంతువులు ఉంటాయి. మయోలిన్ రహిత తంత్రికాక్షం ఇవి కేంద్ర నాడీ వ్యవస్థలో గ్రే కలర్లో స్వయంచోదిత నాడీ వ్యవస్థలో ఉంటాయి. క్రియాధారంగా న్యూరాన్ల రకాలు. సెన్సరీ న్యూరాన్స్ జ్ఞాన నాడీకణాలు. అభివాహి నాడీకణాలు గ్రాహకాల జ్ఞాన ప్రచోదనాలను కేంద్ర నాడీ వ్యవస్థకు చేరవేస్తాయి. మోటార్ న్యూరాన్స్ చాలక నాడీకణాలు, అపవాహి నాడీకణాలు చాలక ప్రచోదనాలను సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుండి ఎఫెక్టివ్ ఆర్గాన్స్కు అంటే మజిల్స్, గ్లాండ్స్ మొదలైన వాటికి చేరవేస్తాయి. ఇంటర్ న్యూరాన్స్ అంతర్ నాడీకణాలు సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఉంటాయి. ఇవి జ్ఞాన చాలక యాక్సాన్లను కలుపుతూ ఉంటాయి. నర్వ్ నాడీ పెరిఫిరల్ నర్వస్ సిస్టంలో నాడీ తంతువుల కట్టలు నాడిని ఏర్పరుస్తాయి. ప్రతి నాడీ తంతువును పలుచని సంయోజక కణజాలం తొడుగు కప్పి ఉంచుతుంది. దీన్ని ఎండోన్యూరియం అంటారు. ఒక నాడీ తంతువుల సమూహం ఫాసికల్ను ఏర్పరుస్తుంది. దీన్ని పెరీన్యూరియం కప్పి అంటారు. నాడిలోని అన్ని ఫాసికల్స్ కలిసి ఒక కట్టగా ఏర్పడి ఎపిన్యూరియం అనే సంయోజక కణజాలం తొడుగుతో కప్పివేయబడుతుంది. దీన్నే నర్వ్ నాడీ అంటారు.